నమస్తే, రైస్ అండ్ షైన్ కార్యక్రమానికి స్వాగతం. హెచ్ఎంటీవీ రామకృష్ణ మఠం కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో మనకి ప్రతిరోజు కూడా రామకృష్ణ మఠం నుంచి స్వామీజీ బోధమయానంద గారు వివేకానందుడు చేసిన ఉపన్యాసాల గురించి మనకి వివరిస్తూ ఉన్నారు. మరి ఈరోజు మనం 5వ ఉపన్యాసం చివరి భాగాన్ని వినబోతున్నాం. నమస్తే స్వామీజీ. స్వామీజీ, ఇవాళ్ళ చివరి భాగం మనం చూడబోతున్నాం కదా, అయితే టోటల్గా ఈ 5వ ఉపన్యాసంలో స్వామీజీ ఎలాంటి మెసేజ్ ఇచ్చారు ఫ్యూచర్ ఆఫ్ ఇండియాలో? ముందు నుంచి మనం ఆ ప్రసంగం చదువుతుంటే మనకు తెలిసింది స్వామీజీ ఆ పూర్వకాలం, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం గురించి మూడు యాంగిల్స్లోనూ ఇండియా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. పూర్వకాలం ఎంత వైభవంగా ఉండేది, ఎలాంటి ఋషులు ఉండేవారు, ఎలాంటి ఒక వెలుగు, గాలి, ఒక మంచి ఇది వాతావరణాన్ని సృష్టించింది ప్రపంచంలోనే భారతదేశం. తర్వాత ఈ వర్తమాన సమస్యలు అంటే కులం సంబంధించింది, తర్వాత పరిపాలన గురించి సంబంధించింది, జాతి గురించి సంబంధించింది, మతం గురించి సంబంధించింది కంపేర్ చేస్తున్నారు స్వామీజీ. ఒక సమయంలో కేవలం ఒక గ్రామాల్లో, ఒక పట్టణంలో, ఒక నగరంలో ఉండే సమస్యలు ఇప్పుడు దేశవ్యాప్తం అయిపోయింది. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి మాట్లాడుతూ ఉంటే కాశ్మీర్లో కానీ, ఒక ఢిల్లీలో కానీ, లేక మెడ్రాస్లో అది ఇదవచ్చు, ఎఫెక్ట్ అవ్వచ్చు బికాస్ ఆఫ్ మీడియా ప్రాబ్లమ్స్, మీడియా ఒక ప్రచారం వల్ల. ఒక క్షణంలో ఏమవుతుందో మనకు తెలిసిపోతుంది. అంటే అక్కడ ఉండే సమస్య ఈజ్ అవర్ ప్రాబ్లమ్ ఆల్సో. ఒక అమ్మాయికి ఏమైనా అయిందా, లేక ఎవరు ఆత్మహత్య చేసుకున్నారా, లేక ఇక్కడ భూకంపాలు వచ్చాయా, ఇట్ హాస్ బికమ్ ఎన్ ఇంటర్నేషనల్ ప్రాబ్లమ్. ఆ స్వామీజీ ఆ సమయంలో అదే మాట్లాడుతూ ఉంటారు. ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండియా బికమ్ యూనివర్సల్ మొమెంటస్. చాలా గంభీరమైన సమస్యలు అయిపోయాయి. కులం గురించి, మతం గురించి, రాజకీయాల గురించి, తర్వాత ఆర్థిక సమస్యలు, వ్యవసాయ సమస్యలు, పరిపాలన సమస్యలు. దీన్ని స్వామీజీ గుర్తించి చెప్తూ ఉంటారు, మనం ఆ అద్భుతమైన వేదాంత సాహిత్యాన్ని, వేదాంత తత్వాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళే సమయం వచ్చింది. అమెరికన్స్కి అది అవసరం ఉండుంటే మన దేశ ప్రజలకి ఇంకా చాలా వేయి రేట్లు అవసరం ఉంది. గ్రామ గ్రామాల్లో ఈ సందేశం వెళ్ళాలి. అప్పుడే మన భారతదేశం అనేది ఒక ఉన్నత స్థితికి వెళుతుంది, జాగృతమయ్యి జగద్గురు స్థానంలో కూర్చుంటుంది. అందుకే ఈ లాస్ట్ పోర్షన్ ఆఫ్ ఉపన్యాసాల్లో స్త్రీలకు కూడా కొంచెం వార్నింగ్ ఇస్తారు స్వామీజీ. ఆ సమయంలో 3 స్త్రీలు 4 స్త్రీలు ఒక చోట కూర్చోలేని పరిస్థితి, వాళ్ళలో ఈ ఒక సూపర్స్టిషను, తర్వాత వాళ్ళల్లో బయటికి రాకూడదు అనే ఒక మూఢనమ్మకంతో ఉండిపోయేవారు. స్వామీజీ అది కూడా గుర్తిస్తారు. ఎలాంటి భారత తల్లి గురించి మాట్లాడుతున్నారు మీరు? మీ ఆ రాణి ఆఫ్ ఝాన్సీ, లేక మీ గార్గి, మైత్రేయి, యాజ్ఞవల్క్యతో సంవాదించే మహిళలు ఎక్కడ ఉన్నారు? ఎందుకు వాళ్ళందరూ దాంకుంటున్నారు? ఎందుకు వాళ్ళు మూలలో ఉన్నారు? అంటే ఆ రోజుల్లో మహిళలు బయటకు వచ్చేవారు కాదు, ఎందుకంటే భయంతో. ఆంగ్లేయులు ఒక వాళ్ళు హింసిస్తారు, లేక వాళ్ళు అక్కడ కులాంతరం చేస్తారని వాళ్ళ భయంతో వాళ్ళు ఇంట్లోనే ఉండి బతుకుతూ ఉండేవారు. ఇది స్వామీజీ అక్కడ పాశ్చాత్య దేశం మహిళలు చూశారు, ఎంత ముందుకు వచ్చి ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తున్నారు. ఆ వాక్యం ఉపయోగిస్తారు ఆయన. ఇక్కడ అంటారు, ఇఫ్ ఎ ఉమెన్ కమ్స్ టు లీడ్ ఉమెన్, దే ఆల్ బిగిన్ ఇమీడియట్ టు క్రిటిసైజ్ హర్, టేర్ హర్ టు పీసెస్, మేక్ హర్ సిట్ డౌన్. కొంతమంది ఇద్దరు ముగ్గురు పైకి వస్తే వెంటనే ఆవిడని తిరస్కరించడం, ఆవిడని తల ఒత్తేయడం కిందకి, నువ్వు పైకి రాకూడదు అనే ఒక ఆ భావం ఉండింది ప్రజల్లో. ఇది స్వామీజీ అంటారు భారతదేశ దురదృష్టం. అద్భుతమైన మహిళలు, అద్భుతమైన స్త్రీలు, ఋషి లాంటి చైతన్యం ఉండే స్త్రీలు జన్మించిన దేశం ఇది. అన్ఫార్చునేట్లీ ఈ ఒక నెగిటివ్ ఎడ్యుకేషన్, విద్యాభ్యాసం వచ్చేసి మీరు పైకి రాకూడదు, మీ పని కేవలం పిల్లల్ని కండమే. ఒక లెటర్లో స్వామీజీ మెడ్రాస్కే రాస్తారు, అమెరికా డెట్రాయిట్ అమెరికాలో ఉన్నప్పుడు ఆయన రాస్తారు. ఈ అమెరికా మహిళలు చూడండి, ఎంత వాళ్ళకి సౌందర్యం గురించి, వాళ్ళ మోహాల గురించి, వాళ్ళ ఎంజాయ్మెంట్స్ గురించి వాళ్ళు జీవిస్తున్నా కూడా ఉన్నత స్థానంలో కూర్చున్నారు వాళ్ళు. మనం మన దేశంలో, మీ రాజ్యాల్లో, మీ నగరాల్లో స్త్రీని దేవిగా పూజిస్తారు, ఆదరిస్తారు, గౌరవిస్తారు, అయినా కూడా స్త్రీలని కేవలం ఒక బానిసలాగా చూస్తున్నారు మీరు. అది భారతదేశం ఒక నెగటివ్ పాయింట్. ఎప్పుడైతే ఇది మారుతుందో అప్పుడు మళ్ళా తల్లి భారతి జాగృతం అవుతుంది. 5 మంది స్త్రీలు అమెరికాలో 5 నిమిషాల్లో ఒక ఇండస్ట్రీ స్టార్ట్ చేసేస్తారు. ఇదంతా విని గత 100 సంవత్సరాలు కొంచెం మార్పులు వచ్చాయి. ఇప్పుడు మనం స్త్రీల్ని ఇండస్ట్రీలో, ఆఫీసెస్లో, సీఈఓస్లో, ఎంటర్ప్రెన్యూర్స్లో పైకి వస్తున్నారు. ఇది ఈ సమయంలో స్వామి చాలా గర్విస్తారు. అయితే ఒక వార్నింగ్ ఏమిటి, మళ్ళా జాగ్రత్త అని స్వామీజీ అంటారు. స్త్రీలు మాతృస్వరూపిణులు, ఆ మాతృత్వాన్ని వదలకూడదు.
ఆ కల్చర్ ఎప్పుడైతే వదులుతారో అప్పుడు భారతదేశం ఒక క్షీణిస్తుంది, మళ్ళీ క్యాన్సర్ వస్తుంది, మళ్ళీ ఒక వైబ్రేషన్స్ నశిస్తాయి. ఎంత ట్యూన్ చేసినా మళ్ళీ రాదు అది. వీఆర్ అట్ ఎ జంక్చర్, ఒక క్రూషియల్ సిచ్యువేషన్లో మనం ఉన్నాం. ఇటువైపు డెవలప్మెంట్ సైంటిఫిక్, అటువైపు మన పూర్వీకుల ఆదేశాలు, ఇవన్నీ రెండు మ్యాచ్ చేసుకుంటూ మనం చక్కగా మన పర్సనాలిటీని సరిదిద్దుకొని ముందుకు వెళ్ళాలి. ఇంకొన్ని విషయాలు స్వామి చెప్పుకుంటూ ఈ పోర్షన్ కొంత చాలా అద్భుతమైన విషయాలు. స్వామీజీ ఒక పవర్ ఎలాగుండింది, ఆయన ఇండియా అనే పదం, మన ఇండియాలో భారతదేశం ఇండియా అని మనం ఎప్పుడు యూస్ చేస్తుంటాం కాబట్టి, అమెరికాలో ఆ ఐదు అక్షరాలు INDIA, ఈ ఐదు అక్షరాలు స్వామీజీ గొంతు నుంచి కంఠం నుంచి వస్తుంటే అమెరికన్స్ ముగ్ధులైపోయారంట. ఆడిటోరియం, ఆ సభ ఒక అట్మాస్ఫియరే మారిపోయేదంట. అప్పుడు వాళ్ళు అన్నారంట, ఈ ఐదు అక్షరాల్లో ఇంత పవర్ ఉందా, ఇంత శక్తి ఉందా, ఈ స్వామి వివేకానంద నోట్లోంచి నాలుగు నుండి వస్తూ ఉంటే వాళ్ళందరూ ముగ్ధులైపోయారంట. దాంట్లో చరిత్ర, భారతదేశ ఒక సంగీతం, భారతదేశ శాస్త్రీయత, భారతదేశ వైజ్ఞానికం, ఇవన్నీ వాళ్ళకి అర్థమైందంట. అప్పుడు సిస్టర్ క్రిస్టిన్ అను కాబట్టి రాస్తుంది, మా అమెరికా ఉండే ప్రేమ వెంటనే సెకండ్స్లో షిఫ్ట్ అయిపోయిందని, యాంగిల్ షిఫ్ట్ అయిపోయింది. ఎక్కడ షిఫ్ట్ అయిపోయింది? అవర్ ఫోకస్ వాజ్ ఇండియా. స్వామీజీ అంత ప్రభావితం చేశారు. ఈ మద్రాస్ లెక్చర్లో కూడా ఆ వాక్యాలు ఉపయోగిస్తున్నారు. ఆయన అంటారు ఇక్కడ, ఫర్ ద నెక్స్ట్ 50 ఇయర్స్ దిస్ అలోన్ షెల్ బి అవర్ కీ నోట్, దిస్ అవర్ గ్రేట్ మదర్ ఇండియా. లెట్ ఆల్ అదర్ వెయిన్ గాడ్ డిసప్పియర్ ఫర్ ద టైమ్ ఫ్రమ్ అవర్ మైండ్స్. దిస్ ద ఓన్లీ గాడ్ దట్ ఇస్ అవేక్ అవర్ ఓన్ రేస్. ఎవ్రీవేర్ ఇస్ హ్యాండ్స్, ఎవ్రీవేర్ ఇస్ ఫీట్, ఎవ్రీవేర్ ఇస్ ఇయర్స్. హీ కవర్స్ ఎవ్రీథింగ్ అంటుంటారు స్వామీజీ. వచ్చే 50 సంవత్సరాలు, అంటే ఈ ఉపన్యాసం ఇచ్చిన 50 సంవత్సరాల వరకు ఇంకా ఏ దేవదేవతల పూజ అవసరం లేదు. తల్లి భారతీయ మనకి ఆరాధ్య దేవత, ఆవిడ్ని గౌరవిద్దాం, ఆవిడ్ని పూజిద్దాం, ఆవిడ్ని మనం పొగుడుదాం, ఆవిడ గురించి పాడుకుందాం, ఆవిడ స్వాతంత్ర స్వేచ్ఛ గురించి మనం ఫైటింగ్, మన ప్రాణాన్ని త్యాగం చేద్దాం. ఇది ఏ వేరే ఇది కూడా ఉండదు, అవసరం లేదు మనకి. ఆ మహాపురుషుడు, ఆ విరాట్ పురుషుడు భారతదేశం అంతా ఇదే స్ప్రెడ్ అయ్యాడు, ప్రస్తావించాడు. అన్నిట్లోనూ మనం ఆ ఒక శక్తిని చూడొచ్చు, ఆ మహాపురుషుడిని చూడొచ్చు. సూర్యుడు మన ఇండియా ఈస్టర్న్ సైడ్ ఉదయిస్తూ ఉంటే హోల్ ఇండియా ఇదైంది కదా, వెలుతురు వచ్చింది కదా, ఎక్కడో చోట చీకటి అని లేదు కదా. వెస్టర్న్ సైడ్ చీకటి ఉండొచ్చు, బట్ మన వైపు వెలుతురు. సో అదేవిధంగా స్వామీజీ అంటారు, ఆ వెలుతురు భారతదేశం అంతా జాగృతమైంది. వచ్చే 50 సంవత్సరాలు ఇక్కడ మనం గుర్తించాలి. మనం కొన్ని ఎపిసోడ్ ముందు చర్చించుకున్నాం, స్వామీజీ వచ్చినప్పుడు కొంతమంది యువకులు ప్రశ్నిస్తారు, మనకెందుకు స్వాతంత్రం మీరు తేలేరు, ఇంత కష్టపడుతున్నాం, అమెరికాని జయించారు కదా మీరు, ఎందుకు మనకి ఇంత బాధపడాలి, మీ పర్సనాలిటీ ఉంది కదా, ఎందుకు బ్రిటిష్ వైస్రాయ్తో మాట్లాడకూడదు. స్వామీజీ అంటే ఏం చెప్తారు, వచ్చే 50 సంవత్సరాల్లో లోపల భారతదేశానికి స్వాతంత్రం వస్తుంది. సో కరెక్ట్గా చూడండి, నెక్స్ట్ 50 ఇయర్స్ దిస్ అలోన్ షెల్ బి అవర్ కీనోట్. కీనోట్ అంటే మన హార్మోనియంలో సరి అయిన సా పా సా అని మన గొంతునది మ్యాచ్ చేసుకోవడానికి కీనోట్ ఉపయోగిస్తాం. సా అంటే ఆ స్వరం మనకు మ్యాచ్ అవ్వాలి. వచ్చే 50 సంవత్సరాల వరకు ఆ సంగీతం ఏమిటి, భారతదేశ పునర్నిర్మాణమే అనే ఉపన్యాసం ముందుకు వెళుతూ, కేవలం పూజలు పునస్కారాలు కర్మకాండలు ములిగి వెంటనే మీరు ఏమైనా పెద్ద సాధిస్తారా, లేదు లేదు, మెల్లిమెల్లిగా మీ డైరెక్షన్ మార్చుకోండి, కర్మకాండం నుండి జ్ఞానకాండం వైపు రండి, కొంచెం జ్ఞానం సంపాదించండి, పూజలు కొంచెం ఆపండి, భారత మాతని ఆదరించండి, పూజించండి, ఆవిడకి మాల వేయండి, ఆవిడ సంగీతం పాడండి అని స్వామీజీ అందరికీ ప్రేరణ ఇస్తున్నారు మద్రాస్ ఉపన్యాసంలో. మరొక చక్కటి మాట అంటారు స్వామీజీ, ఆయన రెండో ప్రణాళిక ఉండింది. ఒకటి మన దేశంలో ఉండే సంస్కృతి, మన దేశంలో ఉండే ఆధ్యాత్మిక సంపద ప్రజల్లోకి వెళ్ళాలి, దీనికోసం నేను మళ్ళీ వచ్చాను మీ మధ్యలోకి. ఇంకొక సెకండ్ పాయింట్ అంటారు స్వామీజీ ఏమిటంటే, ఈ ఒక టీచర్స్ ట్రైనింగ్ నేను ఇవ్వాలి, ట్రైనింగ్ ద ట్రైనర్స్, ఎవరెవరు మళ్ళీ ఉపన్యసిస్తారో, ఎవరు ఉపాధ్యాయులు అవుతారో, ఎవరు ఈ స్ప్రెడ్ చేస్తారో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళకి సరైన అవగాహన ఇవ్వాలి. అందుకే ఆ ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో చక్కటి ఒక దేవాలయం నిర్మించాలి. ఆ దేవాలయంలో కేవలం ఓంకారం అనే విగ్రహం ఉండాలి, వేరే దేవతలు వేరే పూజలు అన్నీ ఉండకూడదు, ఓం అనే చిహ్నం ఉండాలి. ఓం ఈజ్ అ యూనివర్సల్ ఫార్ములా, ఓంకారం నుండే ఈ సృష్టి బయటకు వచ్చింది, ఓంకారం నుండే సప్తస్వరాలు సరస్వతీదేవి ఆరాధన, ఓంకారమే గణేశుడు, ఓంకారమే మన ఊపిరి, ఓంకారమే సూర్యోదయం, అలాంటి ఒక అద్భుతమైన దేవాలయం ఉండాలి. ఆ దేవాలయంలో అందరికీ ప్రవేశం ఉండాలి.
ఈ కులం ఈ జాతి ఈ మతం వాళ్ళు రాకూడదు అని నోటీస్ బోర్డు ఎక్కడ ఉండకూడదు. ఆల్ షుడ్ కమ్. అందరికీ నా ఓంకారం ధ్వని వినిపించాలి. నాద బ్రహ్మ అంటారు దాన్ని. అది వినిపిస్తూ వినిపిస్తుంటే ఏమి లాభం మనకి? యువక యువతీలకు ఏమి లాభం? మన దేశ ప్రజలకు ఏమి లాభం? స్వామీజీ మాటల్లో అది డిగ్నిటీ వస్తుంది, ఆ స్ట్రెంగ్త్ ఇస్తుంది, ఒక మెంటల్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది ఓంకారం అనేది. లోపలికి డ్రిల్లింగ్ మెషిన్ భూమిలోకి వెళ్ళి నీళ్ళని ఎలాగ మనం అది లాగుతుంది అది బయటికి, అదేవిధంగా ఓంకారం అనే మంత్రం లోపలికి వెళ్ళి ఆ తమోగుణాన్ని బోడిద చేసి కంప్లీట్గా స్మాష్ చేసి రజోగుణంకి వస్తుంది. అంటే యాక్టివిటీ, రజోగుణం నుండి సత్వగుణం వస్తుంది, కామ్నెస్, డిగ్నిటీ, ప్రశాంతత, మంచి వాతావరణం వస్తుంది. అలాంటి ఒక దేవాలయం నేను సృష్టించి బిల్డ్ చేసి కట్టి అక్కడ ఈ ట్రైనింగ్, యువక యువతీలకి నేను ట్రైనింగ్ ఇవ్వాలి. మ్యాన్ మేకింగ్ ఎడ్యుకేషన్ గురించి ఇంకా ప్రభుత్వం కూడా చాలా ఆలోచిస్తుంది, ఎన్నో సంవత్సరాల నుండి అది దాని గురించి ఆలోచిస్తుంది. ఆ పదాలు మొట్టమొదటిసారి భారత ఒక ఉపాధ్యాయుడు, ఒక సన్యాసి ఉపయోగిస్తున్న ఈ ఉపన్యాసంలో మనం చదువుతాం. వెల్కమ్ బ్యాక్ టు రైజ్ అండ్ షైన్ స్వామీజీ. మరి విద్యార్థులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు వారి వారి సందేహాలని నివృత్తి చేయించడానికి. ఎవరు సిద్ధంగా ఉన్నారు? ఫస్ట్ క్వశ్చన్. కానీ ప్రస్తుతం అందరూ ధనానికి ఎక్కువ విలువ ఇస్తున్నారు, ఇలాంటి సమయంలో ఆ మాటలు ఎంతవరకు వర్తిస్తాయి? ఇక్కడ ధనం అంటే మంచి వాతావరణం అని మనం ఆలోచించాలి. కేవలం డబ్బు గురించి మనం మాట్లాడకూడదు. ధనం అంటే పంట కూడా ధనమే. మన నాలెడ్జ్, మీ స్కూల్ కాలేజీలో దొరుకుతున్న సైంటిఫిక్ నాలెడ్జ్ అది మనకు ధనమే, సంపద. అది ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. ప్రతి వ్యక్తిలోనూ, ప్రతి జీవిలోనూ రెండు బ్యాంక్స్ ఉండాలి. ఈ స్టేట్ బ్యాంకు, ఆంధ్ర బ్యాంకు, లేక వేరే బ్యాంకులు కాదు. అది డబ్బు మాత్రమే, అది నీ సంపద, నీ ఒక ఆస్తిపాస్తులను రక్షించే బ్యాంకులు. బట్ మన యువక యువతీయులకి ఒక రెండు బ్యాంక్స్ ఏమిటంటే, ఒకటి లక్ష్మీ బ్యాంకు ఉండాలి, ఇంకోటి సరస్వతి బ్యాంకు ఉండాలి. ఈ సరస్వతి అనేది మీ నాలెడ్జ్. ఎక్కడెక్కడ మీరు నాలెడ్జ్ సంపాదిస్తున్న పుస్తకాల ద్వారా, చర్చల ద్వారా, ఇలాంటి సెమినార్ల ద్వారా, ఇలాంటి కార్యక్రమాల ద్వారా నాలెడ్జ్, ఆ జ్ఞానం, ఆ భండారంలో ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. ఫిక్స్డ్ డిపాజిట్, అది ఇమీడియట్గా రేపే నీకు అది రిలీజ్ అవ్వదు, బట్ ఇట్ విల్ గ్రో, పెరుగుతూ ఉంటుంది, వైడ్ అవుతూ ఉంటుంది, డీప్ అవుతూ ఉంటుంది. సో ట్రై టు ఇన్వెస్ట్ మోర్ ఇన్ ది సరస్వతి బ్యాంక్, నాలెడ్జ్ బ్యాంక్. సరస్వతి భారతదేశ జ్ఞానంకి సంబంధించిన మహాతల్లి, సో ఆరాధ్య దేవత. ఆవిడని ఆరాధిస్తూ మనం ఉన్నత స్థానానికి వెళ్ళచ్చు. ఈ నాలెడ్జ్ బ్యాంక్, ఎప్పుడైతే నాలెడ్జ్ ఉందో ఆటోమేటిక్గా మీకు డబ్బు వచ్చేస్తుంది. డబ్బు వెనకాల పరిగెత్తకండి. ఒక పెద్ద మేధావి అంటాడు, ఈవెన్ ఒబామా గారు ఒక చోట అంటారు, బిల్ గేట్స్ కూడా ఒకసారి 400 మంది విద్యార్థి న్యూయార్క్లో ప్రసంగిస్తున్నప్పుడు అంటాడు, బై ఛాన్స్ మీ కళ ఒక పెద్ద షోఫర్ డ్రివెన్ బీఎండబ్ల్యూ కార్ కావాలి మీకు అనుకుందాం, మీ మనసులో అది ఆలోచన వచ్చింది, డ్రైవర్ ఉండే కారు, చక్కగా ఉండే బీఎండబ్ల్యూ ఒక, తర్వాత మీకు ఇన్స్టెంట్గా ప్రతి నెల ఒక $40,000 మీ బ్యాంకులోకి వచ్చేయాలి అనుకోవాలి అనుకోండి అని బిల్ గేట్స్ చెప్తున్నాడు యువకులకి. ఎప్పుడైతే మీ పెద్ద బీఎండబ్ల్యూలో వెళ్ళాలి, తర్వాత మీ కారులో వెళ్ళాలి, తర్వాత ఇంత సంపద ఉండాలని మీరు అనుకున్నారో, కలల కంటే లాభం లేదు. యూ హ్యావ్ టు గెట్ అప్ అండ్ స్టార్ట్ వర్కింగ్ ఫర్ ఇట్. యూ హ్యావ్ టు గో అవుట్ అండ్ వర్క్. ఉన్న డబ్బు 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 అని లాభం లేదు. యూ హ్యావ్ టు వర్క్. నాలెడ్జ్ ఎక్కడుంది నాకు? ఎవరిస్తారు నీకు ఇప్పుడు నోట్లో స్పూన్ ఫీడింగ్? అందుకే ఇప్పుడు మేనేజ్మెంట్లో ఏమంటారు, టుడే నో ఫ్రీ లంచ్, నో ఫ్రీ లంచ్. ఉన్న స్వేచ్ఛగా ఉన్న ఫ్రీగా భోజనం ఇచ్చేస్తే దానికి విలువ ఉండదు. యువకులు, యువతీయులు, మీ బంధువు మిత్రులు చెప్పండి, ఈ సింహం, దాన్ని ఏమంటామను, మృగరాజు, అరణ్యరాజది, అడవుల్లో రాజది. దాన్ని ఆకలేస్తే ఒకచోట కూర్చొని ఆ అంటుంటుందా? అది కూడా ముందుకు వెళ్ళి వేటాడుతుంది. పని చేయాలి. పని చేస్తే దాని డబ్బు ఒక విలువ బాగుంటుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. సో వివేకానంద ఒక మాట, ఒక ప్రశ్న అడుగుతారు మనందరికీను, హ్యావ్ యూ సీన్ మనీ మేకింగ్ మ్యాన్ ఎనీవేర్? డబ్బు ఎవరు మనిషిని సృష్టిస్తుందా? మనిషి కదా డబ్బుని సంపాదించేది. సో వై ఆర్ యూ రన్నింగ్ ఆఫ్టర్ మనీ? ఒక యోగి చెట్టు కింద కూర్చొని ఉన్నాడు గురువుగారు. శిష్యుడు వచ్చి, స్వామీజీ సార్, నాకు మంచి జ్ఞానం బోధన చేయండి అని. అప్పుడు ఈ గురువుగారు అంటారు, రేపు ఉదయం నువ్వు మళ్ళీ ఆశ్రమానికి వచ్చేటప్పుడు నీ నీడను పట్టుకొని తీసుకురా, నాకు గురుదక్షిణ అది, నీ నీడను పట్టుకొని తీసుకురా. అతను అనుకుంటాడు ఏదో అనుకొని ఇంటికి వెళ్ళిపోతాడు. నీడను పట్టుకొని ప్రయత్నిస్తాడు, ఇతను ఎంత వంగుతాడో నీడ కూడా అంత వంగుతూ ఉంటుంది.
ఓడిపోతాడు. సాయంత్రం టైర్డ్ అయిపోయి మళ్ళీ ఆశ్రమానికి వచ్చి గురుగారు ఎలాంటి గురుదక్షిణ అడిగారు, నా జీవితం ఇచ్చేస్తాను, నా ప్రాణం ఇచ్చేస్తాను, దయచేసి ఈ గురుదక్షిణ అడగండి అని. నా లేదు, నాకు నీ నీడే కావాలి, లేదు గురుగారు నేను ప్రయత్నిస్తున్నాను, అది నా వెనకాల రావటం లేదు, నీ వంగితే అది కూడా వంగుతుంది అని. అప్పుడు గురువుగారు అంటారు, చూసావా నీకు ఒక మంత్రం చెప్తాను, నువ్వు నీడ వెనకాల పరిగెత్తక్కర్లా, నీడ నీ వెనకాల పరిగెడుతుంది అని. ఏమిటది మంత్రం అంటే, ఏం పెద్ద మహాయజ్ఞం కాదు, పూజలు పునస్కారాలు కాదు, నువ్వు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు సూర్యుని వైపు చూసి నడువు. లుక్ ఎట్ ద సన్ అండ్ వాక్. ఆ కిరణాలు చూశారు, జ్యోతిని చూసి వెలుతురు చూసి అలా స్ట్రైట్గా నడుస్తూ ఉండు. అప్పుడప్పుడు వెనకాల చూడు, నీ నీడ నీ వెనకాల ఉంది, ముందుకు వెళుతూ ఉంది, నువ్వు ముందుకు వెళుతున్నావు, నీడ నీ పాటికి వెళుతుంది. ఇక్కడ సందేశం ఏమిటి ఈ కథలో, ఈ సంఘటనలో? నీడ అనేది నీ డబ్బు, నీడ అనేది నీ ఉద్యోగం, నీడ అనేది నీ పేరు ప్రతిష్టలు, నీడ అనేది నీ మార్క్స్. దాని వెనకాల పరిగెత్తద్దు, అది నీ వెనకాల పరిగెత్తాలి. సో ఇట్ ఈస్ మ్యాన్ హూ మేక్స్ మనీ. సో వై ఆర్ యూ వరీడ్? హోల్ వరల్డ్ ఈజ్ యువర్స్. వివేకానంద డబ్బు ఎక్కడ ఉండింది? గోచి కట్టుకున్న సన్యాసి, భిక్షకి వెళ్ళే సన్యాసి, వాళ్ళు అమెరికా చేతుల్లో ఉంది. సో ఈ విధంగా మనం సెల్ఫ్ డిగ్నిటీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇదైతే ఆటోమేటిక్గా మన మనీ అనేది ఇట్స్ అ బై ప్రోడక్ట్, వస్తుంది. అది ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు అంత కష్టపడుతున్నావు? డెవలప్ దట్ స్పిరిట్, స్వామీజీ చెప్పినట్లుగా. అప్పుడు మౌంట్ ఎవరెస్ట్ కూడా చాలా చిన్నగా ఉంటుంది, యూ కెన్ ఈజీలీ క్లైంబ్. డబ్బు లేదు అని బాధపడకండి. నీకు ఐశ్వర్యం ఉంది, నీలో ఆ ఒక దైవీ సంపత్తి ఉంది, దాన్ని పెంపొందించు, దానికి నరిష్మెంట్ ఇవ్వు, ఆటోమేటిక్ ద హోల్ వరల్డ్ విల్ గివ్ యూ ఆనర్స్. ఈ విధంగా పిల్లలు అర్థం చేసుకోవాలి స్వామీజీ సందేశాన్ని. భారతీయులంతా ఋషి సంతతి అని అంటారు, మనమంతా ఋషుల యొక్క సంతానంగా మనం భావిస్తాం. కానీ ప్రస్తుత సమాజంలో ఆ ఋషి తత్వం అనేది అంతరించిపోతుంది. యోగుల్లో కానీ ఇట్లా బయట జరిగే విషయాలు తీసుకుంటే, మరి మనం ఆ ఋషి యొక్క తత్వాన్ని, మనలో ఉన్న ఋషితత్వాన్ని గుర్తించడం ఎలా? ముందుగా వేదమంత్రం మనం మాటమాటికి గుర్తు తెచ్చుకోవాలి. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతం గమయ. గమయ అంటే ఆ దారి, ఆ డైరెక్షన్ మనం వెళ్ళాలి. ఎక్కడి నుంచి? చీకటి నుండి వెలుతురు వైపు వెళ్ళాలి. ఇప్పుడు చీకటి 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 అంటే చీకటి పోతుందా? ఏడుస్తే చీకటి పోతుందా? శ్రీరామకృష్ణ పరమహంస వివేకానందుల వారి గురువు ఒక చక్కటి ఉదాహరణ ఇస్తారు. ఒక అమ్మాయి చదువుతుంది తన ఎగ్జామ్కి, 8:30 సమయం సాయంత్రం పూట, తల్లి వంట చేస్తుంది, 9 గంటలకి అతిథులు వస్తారు ఇంటికి. అప్పుడు ఉన్నట్టుండే షార్ట్ సర్క్యూట్, కరెంటు పోతుంది, ఇల్లంతా చీకటి. ఈ అమ్మాయి చదవలేదు, తర్వాత ఇప్పుడు అమ్మ వంట చేయలేదు, ఇద్దరు ఆగిపోయారు. 5 నిమిషాలు వెయిట్ చేశారు, 10 నిమిషాలు వెయిట్ చేశారు, కరెంట్ రాలేదు. అమ్మ అరిచింది, అయ్యి నువ్వు చదువుకోవాలి, నేను వంట చేయాలి, క్యాండిల్ వెలిగించు, దీపమైన వెలిగించు. అప్పుడు అమ్మాయి వెళ్ళి ఒక అగ్గిపెట్టి తీసుకొని వెలిగిస్తుంది, అగ్గిపెట్టి గీకుతుంది పెట్టికి, అగ్గిపుల్ల నిప్పురాత ఇరిగిపోతుంది, 2వ పుల్ల, 3వ పుల్ల, 4వ పుల్ల, 10 పుల్లల వరకు ఖర్చు అవుతుంది, బట్ తను వెలిగించలేకపోతుంది, అవన్నీ ఇరిగిపోతూ ఉంటాయి. అమ్మ అరుస్తుంది, ఏమిటి అంత మాత్రం నీకు తెలియదా, బుద్ధి లేదా, నీకు వెలిగించలేదు ఒక అగ్గిపుల్ల నిప్పుని, అగ్గిని వెలిగించలేదంటే? ఈ ఆ పాప అంటుంది, అమ్మ నేను ప్రయత్నిస్తున్నాను, ఒక్క అగ్గిపుల్ల కూడా నాకు సక్సెస్ ఇవ్వటం లేదు అని. అమ్మ తనకు చీకట్లో అలా మెల్లిమెల్లిగా వచ్చి చూస్తుంది, అగ్గిపుల్లని ఫీల్ చేస్తుంది, దాన్ని ముట్టి చూస్తుంది, అన్ని అగ్గిపుల్లలు తడిచిపోయి ఉన్నాయి. ఈ పాపకి అది తెలియటం లేదు, తడిచిపోయిన అగ్గిపుల్లతో ఎలాగ అగ్ని వస్తుంది, ఎలాగ నిప్పు వస్తుంది, చీ ఇంత తెలియదా నీకు ఫిజిక్స్, ఈ అగ్గిపెట్టి అంత వేస్ట్, ఇంకా అది పారవేసేయి, షెల్ఫ్లో నీకు మంచి కొత్త అగ్గిపెట్టి స్టాక్ పెట్టాను తీసుకురా. ఈ పాప ఎత్తుకుంటూ గుడ్డిలాగా తను వెళ్ళి అగ్గిపెట్టిని తీసుకొస్తుంది, తీసుకుని ఒక్క చిన్న పుల్ల తీసుకొని గీకుతుంది, వెంటనే ఫైర్. రామకృష్ణ పరమహంస అంటారు, అది ఆ ఫైర్ అనేది మన ఋషితత్వం, మనలో ఉండే గాంభీర్యం, మనలో ఉండే చైతన్యం. తడిచిపోయి ఉంటే వేస్ట్, కవర్ అయిపోయి ఉంటే వేస్ట్. మన ఫ్లడ్ లైట్లు చూస్తాం, ఎల్సీడీ ప్రొజెక్టర్ లైట్లు చూస్తాం, బల్బు వెలిగించిన వెంటనే జ్యోతి బయటికి రాదు స్క్రీన్ మీద, ఒక 2 నిమిషాలు పడుతుంది. సో బల్బు ఉంది లోపల, బట్ షట్టర్ వేసేసాం. పాయింట్ అర్థమైందా? ఇక్కడ బల్బు వెలుగుతుంది, షట్టర్ నుంచి లైట్ బయటికి రావటం లేదు, ఎందుకు? షట్టర్ ఈజ్ క్లోజ్డ్, కెమెరా షట్టర్ ఈజ్ క్లోజ్డ్, తలుపు మూసేసింది, తలుపు తీయాలి, ఆ షట్టర్ ఓపెన్ చేయాలి క్లిక్ ఆఫ్ ఎ బటన్తో, అప్పుడు లైట్ ఆటోమేటిక్గా స్క్రీన్ మీద పడుతుంది. అదేవిధంగా ఆ ఋషి అనే తత్వం, ఋషి అనే ఒక క్వాలిటీ, ఆ ప్యూరిటీ, ఋషి క్వాలిటీ అంటే ప్యూరిటీ, ఆ ఒక ఫియర్లెస్నెస్, ఆ ఒక కంపాషన్, నాలెడ్జ్ మల్టిప్లైడ్ బై 1000 టైమ్స్, 1000 రెట్లు దాన్ని మల్టిప్లై చేయి, అప్పుడే మనకేం దొరికింది? ఆ కాన్ఫిడెన్స్, ఆ ప్యూరిటీ,
ఆ యువకుల్లో ప్రచారం అవ్వాలి. అందుకే స్వామి చెప్పారు కదా మెడ్రాస్ లెక్చర్లో మనం విన్నామేమిటి, ఈ గంభీరమైన సంపత్తిని గ్రామాల్లో తీసుకువెళ్ళాలి, పట్టణాల్లో తీసుకువెళ్ళాలి, కోర్టులోకి తీసుకువెళ్ళాలి, మార్కెట్లోకి తీసుకువెళ్ళాలి, ముండా మార్కెట్, ముజాం సాహిబ్ మార్కెట్, ఏదైనా చెప్పుల మార్కెట్ తీసుకువెళ్ళండి, ఆటో డ్రైవర్ చెప్పండి, నాకు చెప్పులు అమ్ముతున్న వాడికి తన చెవుల్లో చెప్పండి అతను మంచి ఇది వంటి అలాంటి వ్యక్తులు ఉన్నారు. ఆ ఋషి సంతతి మీరు ఆ శక్తి ఉంది, గాంభీర్యం ఉంది, పిచ్చి పిచ్చి పనుల్లోకి మీరు టైం వేస్ట్ చేయకండి, అమూల్యమైన ఇది లాభం దొరికింది మనకి, రేర్ ఆపర్చునిటీ హ్యూమన్ బర్త్. సో ఈ విధంగా ఉత్తేజపరచాలి, కొంచెం ఇన్స్పిరేషన్ పొందాలి. అందుకే వివేకానంద అంటారు కన్విక్షన్ ఇన్ ద పవర్స్ ఆఫ్ గుడ్నెస్, కన్విక్షన్ ఇన్ ద పవర్స్ ఆఫ్ గుడ్నెస్. మంచితనం మీద సంపూర్ణమైన నమ్మకం ఉండాలి యువకులకి, యాజ్ మచ్ యాజ్ ఒక చెడ్డవాడికి చెడ్డ పని మీద నమ్మకం ఉంటుంది కదా. దొంగ గొలుసు లాగుతున్నారు పిల్లలు యువకులు, ఎంత నమ్మకంతో నాగుతున్నారు వాళ్ళు, వాళ్ళు తెలుసు పోలీసు వాళ్ళు ఉన్నారు అన్ని చోట్ల, సీటీఎంలు సీసీటీవీలు ఉన్నాయని, బట్ ధైర్యంగా పెడుతున్నారు కదా. ఇంకా ఆ కన్విక్షన్ మంచితనం మీద ఉందా? ఇది స్వామీజీ కోరుతారు, స్వామీజీకి కావాల్సిన యువకులు ఆశిష్టో దృఢిష్టో బలిష్ట, వాళ్ళకి లక్ష్మి, వాళ్ళకి సంపద, వాళ్ళకి గాంభీర్యం. అలాంటి ఒక రక్తం పుట్టిన మన వ్యక్తిలో మనం అందరం యువకులు, యువకులు ముఖ్యంగా ఇది అర్థం చేసుకోవాలి. అప్పుడు ఆ జ్యోతి వెలుగుతుంది, జ్యోతి ఆల్రెడీ ఉంది, సప్లై ఆల్రెడీ ఉంది, నువ్వు కరెక్ట్గా స్విచ్ వేయాలి. సో గో బ్యాక్ టు ద ఉపనిషత్స్. ప్రతిరోజు మద్రాస్ రామకృష్ణ మఠం నుండి ఒక చిన్న పుస్తకం పబ్లిష్ చేశాం, దాని టైటిల్ ఏమిటి, ఉపనిషత్స్ ఫర్ స్టూడెంట్స్. ఉపనిషత్తు ఒరిజినల్, దాని అనువాదం వివేకానంద ఏం చెప్పారు, చిన్న పుస్తకం, పాకెట్ పుస్తకం, మీరందరూ చదవాలి. భగవద్గీత ఫర్ స్టూడెంట్స్, ఎలాగ కాన్సన్ట్రేషన్ రెస్ట్లెస్నెస్ తగ్గాలని స్వామీజీ చెప్తుంటారు. దయచేసి ఆ యాక్షన్ ప్లాన్ తీసుకొని ముందుకు వెళ్ళడానికి మీరు అందరూ సహాయపడాలి. స్వామీజీ, ఈరోజుతో మనకి మద్రాసులో ఏవైతే ముఖ్యమైన 5 ఉపన్యాసాలు ఉన్నాయో, 5 ఉపన్యాసాలు పూర్తయిపోయాయి, మరి రేపు దేని గురించి మాట్లాడదాం? మన దివి చరిత్రలో 5 ఉపన్యాసాలు ఒక దేని కింద వచ్చింది, ఒక చాప్టర్ కింద వచ్చింది అది, బికాజ్ ఒకే నగరంలో ఉండి మొట్టమొదటిసారి స్వామి అన్ని ఉపన్యాసాలు 9 రోజులు నవరాత్రిలాగా జీవించారు స్వామీజీ మద్రాస్ పట్టణంలో. సో అక్కడి నుంచి స్వామీజీ కలకత్తాకు వెళ్తారు, ఆ కలకత్తా ఉపన్యాసాలు 2 ఇంకా గంభీరమైంది, విశాలమైంది, దాని గురించి తెలుసుకుందాం. తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం. మీకు కూడా ఈ కార్యక్రమంపై ఎటువంటి సందేహాలున్నా మాకు స్క్రీన్ పైన కనిపిస్తున్న చిరునామాకి మెయిల్ రూపంలో కానీ లెటర్ రూపంలో కానీ మీ సందేహాలు తెలియజేయచ్చు. రైజ్ అండ్ షైన్, HMTV, ఫ్లాట్ నంబర్ 1042, రోడ్ నంబర్ 52, జూబ్లీ హిల్స్, హైదరాబాద్, పిన్ కోడ్ 5033. ఈమెయిల్ ఐడి రైజ్ అండ్ షైన్ @HMTV.in. నమస్తే.